शुभोदय बच्चे, आज आठवीं कक्षा में पठन हेतु पाठ के बारे में जानूंगी। वह क्या बात है? अंत मंची माटा ओकेना। वह क्या बात है अंटे ओक चिन्न पठन हेतु अंटे मीकु इंद्रिलो नुंचि क्वेश्चन एंड आंसर्स मेबी उंडवु, ओन्ली दानि नुंचि मोरल गा मनं नेर्चुकोवाल्सिन नीति ఏదో ఉంటది అది తెలుసుకోవడం కోసం ఇలాంటి పఠన హేతు అంటే ఉపవాసక లాంటివి చిన్న చిన్న స్టోరీస్ పెడుతూ ఉంటాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చిన్న చిన్న స్టోరీస్ లెసన్స్ చెప్పుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదే. వా క్యా బాత్ హై అన్నమాట. సందీప్ కుమార్ జీ న్యూయార్క్ మే అప్నే పుత్ర రమేష్ బాబు లలిత ఔర్ పోతే పోతియా కౌశిక్ శరణ్ ఔర్ మనీషా కే సాత్ రహతే హై. సందీప్ కుమార్ అనే ఆయన ఆయన కొడుకు కోడలు మరియు మనవలతో న్యూయార్క్ లో నివసిస్తున్నారు అన్నమాట. న్యూయార్క్ అంటే వేరే కంట్రీ, అక్కడ వాళ్ళ జాబ్ నిమిత్తే కొడుకుకి అక్కడ ఉద్యోగం అనుకోండి వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళిపోయి కొడుకు కాడులో ముగ్గురు మనవలతో ఆయన హ్యాపీగా ఉంటున్నారంట. ఉనికి నవాసి మమత యొక్క వివాహ కర్నూలుమే హోనే వాళ్ళ ఆయన. ఆయన యొక్క మనమరాలు మమత యొక్క పెళ్లి. నవాసి అంటే వాళ్ళ మేనకోడలు అనమాట. రమేష్ లలిత కౌశిక్ ఔర్ మనీషా వివాహ కేలియే నికల్ చుకే తే. రమేష్ లలిత అంటే కొడుకు కోడలు, కౌశిక్ ఔర్ మనీషా మనవరాలు, మనవడు కూడా పెళ్లికి వెళ్ళిపోయారు. శరణ్ కి పరీక్ష హోనేకే కారణ్ వివాహ కేలియే నా జాసక. ఇంకొక మనవడికి ఎగ్జామ్ ఉండడం వల్ల తను ఆ పెళ్లికి వెళ్ళలేదన్నమాట. సందీప్ కుమార్ జీ అస్వస్థ కే కారణ్ నహీ జా పాయే వే నీరస్ ఔర్ చింతిత్ బయటే హుయే తే. వాళ్ళు ఆయనకి ఎవరికి సందీప్ కుమార్ కి హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన్ని కూడా అక్కడే సందీప్ కుమార్ నెక్స్ట్ శరణ్ కి ఎగ్జామ్స్ అని చెప్పి శరణ్ ఉంచేశారు. సందీప్ కుమార్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి పెళ్లికి అవసరం లేదని చెప్పి వాళ్ళ ఇద్దరిని అక్కడ ఉంచేసి వీళ్ళంతా మ్యారేజ్ కి వచ్చేసారు అనమాట. అప్పుడు శరణ్ దాదాజీ ప్రణామ్ ఇతనే ఉదాస్ క్యూ హే తాతగారు ఏంటి మీరు ఇంత నీరసంగా కనిపిస్తున్నారు అని మనోడు తాతగారిని పలకరిస్తున్నాడు అనమాట. అప్పుడు దాదాజీ క్యా బతాబు బేటా మేరా దౌర్భాగ్య హై కి మే అప్ని నవాసి కి షాదీ నహీ దేఖ్ సక్తా, కాశ్ మే షాదీ దేఖ్ పతా తో కితనా అచ్చా హోతా. అప్పుడు ఆయన పెద్ద వయసు ఆయన కదా, మనవరాళ్ళు లేదా మేనకోడళ్ళు పెళ్లిని చూడడానికి పెద్దవాళ్ళు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. ఆయన యొక్క దిగులంతా ఏంటంట, ఏంటి చూడు నా పరిస్థితి, హెల్త్ బాగోకపోవడం వల్ల నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, లేకపోతే చక్కగా పెళ్లికి వెళ్ళి నేను తన యొక్క పెళ్లి చూసేదాన్ని అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. శరణ్ చెప్తున్నారు సిర్ఫ్ ఇతనే సి బాత్ కెరియర్ ఆ పరేషాన్ హే మే ఆప్కో ఘర్ బయటే హి కర్నూల్ మే హోనే వాలి షాదీ దికావుంగా. అంటే మీరు దీనికోసం ఇంత దిగులు పడుతున్నారా, ఎందుకు అవసరం లేదు, కర్నూలు లో జరిగే పెళ్లి నేను మీకు ఇంట్లో ఉండగానే నేను చూపిస్తానని చెప్పి శరణ్ వాళ్ళ తాతగారికి ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. నేను చూపిస్తాను, నేను ఉన్నాను కదా, మీకెందుకు మీరు దిగులు పడద్దు, అలా దిగులుగా ఉండద్దు అని చెప్పి మనవడు తాతగారికి చెప్తున్నాడు. దాదాజీ ఏ తుజే క్యా హువా హై ఆజీ తరఫ్ సే బాతే క్యూం కర్ రహా హై. ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నేనేమో ఎక్కడో న్యూయార్క్ లో ఉన్నాను, నేను కర్నూలులో వివాహం జరుగుతుంది, నువ్వు నేను ఇంట్లో ఉండగా నువ్వు నాకు ఆ పెళ్లి చూపించడం ఆశ్చర్యంగా మాట్లాడుతున్నావే నువ్వు అని తాతగారు శరణ్ అంటున్నారు అనమాట. దాదాజీ ఆప్ సిర్ఫ్ దేఖే రహియే మే క్యా కర్తా హూ అని, అంటే చూడండి నేను ఏం చేస్తానో చూడండి మీరు, అలా చూస్తూనే ఉండండి అని శరణ్ అన్నారు. శరణ్ అప్నే భయ్య కౌశిక్ కు ఫోన్ కర్తా హే, వెంటనే వాళ్ళ అమ్మాయి వెళ్ళాడు కదా కర్నూలు మ్యారేజ్ కి వాళ్ళ మమ్మీ డాడీతో వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. శరణ్ చెప్తున్నాడు ఏమని, హాయ్లో భయ్య అంటే ఫోన్ ఎత్తుగానే హలో అంటాం కదా, అలాగే హలో అన్నయ్య అని కౌశిక్. హా శరణ్ క్యా బాత్ హే ఎందుకు ఫోన్ చేసావు అని వాళ్ళ బ్రదర్ అడుగుతున్నాడు. శరణ్ భయ్య దాదాజీకో వివాహమైన అనేక బహుత్ దుఃఖ హే తాతగారు పెళ్లికి రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నారు. మేనే ఉన్నే వివాహ దగ్గర వాదా కియా హే, నేను ఆయనకి వివాహ వేడుక చూపిస్తానని చెప్పి మాట ఇచ్చాను. వాదా అంటే ప్రమాణం అన్నమాట, అంటే ప్రామిస్. ఇసే ఆప్ మేరీ సహాయత కీజియేనా, దానికోసం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగే. ఎందుకని తాతగారి పాపం దిగులుగా కూర్చుని ఉంటే శరణ్ చూడలేకపోయాడు శరణ్, కాబట్టి వాళ్ళు కౌశిక్ వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి తాతగారు ఇలాగ పెళ్లికి వెళ్ళలేకపోయానని, పెద్ద వయసు ఆయన కదా పాపం అలాంటి కోరికలు ఉంటాయి కాబట్టి శరణ్ అర్థం చేసుకుని, మీరు ఇక్కడ న్యూయార్క్ లో ఉన్నా సరే కర్నూలులో జరిగే వివాహం మీరు చూడగలరు, నేను చూపిస్తానంటే ఏం ఎదకారం చేస్తున్నావా, కానీ ఎక్కడో
विवाहम चूस्तानी तातगार अब वाले फोन चिन्ह हेल्प तातगार की प्रॉमिस चूपे इंटे चूसे विधा नेता हेल्प अब कौशिक हाँ हाँ क्यों नहीं मेरे भाई मैं तुम्हारी सहायता अवश्य करूंगा हाँ तपकड़ा तपकड़ा कौशिक चपड़ा अब शरण भैया केवल आप विवाह का मुहूर्त शुरू होते ही मुझे एक बारे फोन कर दीजिए अंत कट मुहूर्त टाइम की फोन चे मैं ऑनलाइन पर आ जाऊंगा आप भी ऑनलाइन पर आ जाइए और हाँ वेबकैम मंडप में ऐसा रखना जैसे वर वधु समेत सभी लोग दादाजी को दिखा सके और देख सके अंटे करेक्ट गा मुहूर्त टाइम की नाकु फोन चे नेनु ऑनलाइन लो उंटा नुव्वु कूडा ऑनलाइन लो उंटा अंटे इदि मनकु तेलिसिंदे कदा एंटी ऑनलाइन वीडियो अन्नमाट नुव्वु अप्पुडु इदि एप्पुडु एप्पडतो इदि गानी अप्पुडे दीनि यूज चेसि वाळ्ळ तातगारिकि चूडु पापु आयन हेल्त बागलेदु कदा वेळ्ळलेदु आयन की चूपने तपन मनोड़ इंत टेक्नोलॉजी इंप्रूव अना मन की मन उपयोग मन 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 तो चिंल चल तमें मन पेद तातयू अम्मो ना वील की मन यूज टेक्नोलॉजी वाल आनंद पड़ेगा चूप्चल इपड़ी शरण से अदेन तातगार की मार्चा काबट्टी विवाह चूपस्ता कदाबी वाल अन्न की फोन मुहूर्त टाइम की कौशिक बहुत अच्छा शरण मैं अवश्य ऐसा ही करूंगा चाला बहुत शरण कौशिक चाला हैप्पी फील तप्पकुंडा नेनु अट्लाने चेस्तानु कौशिक अपने भाई के बताए अनुसार मुहूर्त के समय मंडप में वेबकैम की अवस्था व्यवस्था करता है कौशिक खचिता मुहूर्त टाइम वाल तम शरण चेप्पिनट्टुगाने वेबकैम आन चेसी चुट्टालंदर्नी वाल तातगार की वीडियो चूपिस्तुन्नारु कंप्यूटर और इंटरनेट की सहायता से कौशिक और शरण ऑनलाइन जुड़ जाते हैं कंप्यूटर मरियु इंटरनेट इंटरनेट अंटी रोज प्रति ओक्कल्लु यूज चेस्तुन्नारु कदा कंप्यूटर कंप्यूटर सहाय तो इंटरनेट सहाय तो पेल्ली कार्यक्रमान्नि वीडियो तीसी वाल तातगार की चूपिस्तुन्नारु कौशिक और शरण ऑनलाइन जुड़ जाते हैं ऑनलाइन विवाह के मंडप में रखे कंप्यूटर पर दादाजी के कंप्यूटर पर विवाह का दृश्य दिखाई देने लगा पेली मंडप कंप्यूटर दातगार कंटे पेलिकूतर की वाल तातगार एदुर्कोन्न दर्शन नेक्स्ट एक्कड़ो न्यूयॉर्क तातगार की कंप्यूटर पेलिकूतर अ बंधुजन अंत इंट्लोने आयन कंपिस्तुन्नारु दादाजी ने वर्वधु को ऑनलाइन में ही आशीर्वाद दे दिया ऑनलाइन लोने तातगार वाल मनवड़ की मनवराल की आशीर्वाद इच्छे पेद्दल की फस्ट मैरेज अवगाने काल की नमस्कार पेटिस्तारु कदा अला अक्कडिंचे वाळ्ळतो वेळ्ळि नमस्करिंचि ईयन योक्क आशीर्वाद तीसुकुन्नारु दादाजी वाक् शरण तुमने तो कमाल ही कर दिया मुझे घर पर ही बैठा बैठिए विवाह देखने का सुनहरा अवसर दिला दिया वे तातगार की चपलेन आनंद वे एंटे पाप हेल्थ बागोपड़ी आये मेज की वेले इंटे मेज कार्यक्रम अंत चूस आयन की चाल चाल हापी वन एंतवी चक्कर इंटे वेल्न वाली कल अक्डे फीलिंग वाकनि शरण चाल आनंद मेक अब शरण एम चपना दादाजी यह मेरा कमाल नहीं है यह कमाल तो टेक्निक का है इधर नायक चाकचक्यम का टेक्निक अंत डेवलप टेक्नोलॉजी आज टेक्निक इतनी विकसित हो चुकी है कि सारी दुनिया उसके सामने चोटी पड़ गई है टेक्नोलॉजी एंत डेवलप एंत प्रपंच सर इतना चिन्ना चूपे अंत टेक्नोलॉजी डेवलप चाकचक्यम का टेक्नोलॉजी वाल तातय गारिकि चेप्तुन्नाडु दादाजी
सही करते हैं शरण, आज विज्ञान के बहुत प्रगति कर ली है। अवन निजन चेप्पो शरण नुव्वु ई रोजु विज्ञानं एंतो डेवलप अय्यिंदनि चेप्पि तातगारु शरण नि एंतो मेच्चुकुन्नारु अन्नमाट। चूसारा बच्चे मन टेक्नोलॉजी डेवलप अय्यिंदनि चेप्पि मन एंचुकुने मार्गं मीरु आ टेक्नोलॉजी गेम्स की लेदा एदो वीडियो चूडडानिकि यूज चेसुकुंटे मीकु अंतवरकु परिमित ज्ञानं उंटुंदि। कानी दांतो मन చూడనివి లేదా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి। ఎంత చదువుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటనే ఉంటుంది కదా। చదువు విషయంలో లేదా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే విషయంలో మీరు దాన్ని చక్కగా టెక్నాలజీని యూస్ చేసుకుని ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చుని కూడా। అలా శరణ్ లాగా మీరు కూడా టెక్నాలజీని యూస్ చేసుకుని గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని మీకు మీ ఇంటి మీ తోటి బంధువులు ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా దాని ద్వారా ఉపయోగపడేలా టెక్నాలజీని యూస్ చేసుకోవాలని చెప్పి ఈ పఠన హేతు పాఠం। అంటే చూసి చదివి నేర్చుకోవాల్సిందన్నమాట పఠన హేతు అంటే। వక్యా బాతే అంటే ఇంట్లో ఉండి కూడా చక్కగా వాళ్ళ తాతగారికి మ్యారేజ్ చూపించాడు శరణ్, తన టెక్నాలజీని అంత బాగా యూస్ చేస్తున్నాడు। మనం కూడా తన ఆదర్శంగా తీసుకుని టెక్నాలజీని దేనికి యూస్ చేసుకోవాలనేది నేర్చుకోవాలి। ఓకేనా, లెసన్ అర్థమైంది కదా నాన్న? ఓకే, థాంక్యూ చిల్డ్రన్।